సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ ఓనరు లైవ్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ చోలుపు ప్రకాశం జిల్లా కనిగిరి నుండి పామూరు హైవే, వెళ్ళే హైవే ఫేసింగు 5 ఎకరాలు 1 బిట్టు, 1 ఎకరము 8 లక్షల రూపాయలు, 1 ఎకరము 8 లక్షల రూపాయలు. పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది, ల్యాండ్ మీద రైతు బంధు కూడా వస్తుంది. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే ఒకసారి చూడండి. 2.5 ఇంచ్ వాటర్ వస్తుంది. మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. వాటర్ చూడండి, 2.5 ఇంచ్ ఆ పైపు, 2.5 ఇంచ్ వాటరు, ఫుల్ వాటర్ అన్నమాట. ఈ ల్యాండ్లో కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, 2 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోర్కి 2 ఇంచుల 2.5 ఇంచ్ వాటర్, 2 ఇంచులు కూడా కాదు, 2.5 ఇంచ్ వాటర్ వస్తాయి. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది చూడండి, వాటర్కి పడతా ఉంటాయి మాట. మీరు ఈ ల్యాండ్లో పొగాకు నాటుకోండి, వరి కానీ మిరప కానీ ఎనీ పంట అండి, ఏ పంట అయినా వేసుకోవచ్చు. తార్ రోడ్ ఫేసింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తార్ రోడ్ ఫేసింగ్, పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. హైవే ఫేసింగ్, నేను చెప్పింది మీరు వింటాం కాదు, ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు. డైరెక్ట్గా ఈ ల్యాండ్ ఓనరు ఈ ఏం చెప్తాడో మీరే వినండి, నేను చెప్పడం కన్నా మీరు చూడండి. పక్క రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియర్, ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది, డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. 2 బోర్లు, ఒక్కొక్క బోరు 2.5 ఇంచ్ వాటరు, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఒక షెడ్ కూడా ఉంది, అంటే వాచ్మెన్లు ఎవరైనా ఉండడానికి ఒక షెడ్ కూడా ఉన్నది. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఏపీ మరియు తెలంగాణ, మన తెలుగు 2 కర్ణాటక, మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగనే లైక్ చేసుకోండి. మన 3 రాష్ట్రాల్లో ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ ల్యాండ్ చెల్లుపు ఫుల్ రెడ్ సాయిల్ అండి, కనిపిస్తుంది కదా నేల, అంటే నేను చెప్పడం కానీ మీకు అర్థమవుతుంది. నేల చెల్లుపు ఫుల్ రెడ్ సాయిలు, 5 ఎకరాలు, పక్క రిజిస్ట్రేషను, 2 బోర్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. 1 ఎకరం ఎంత చెప్పమంటారా, 1 ఎకరము చెలుపు 8 లక్షల రూపాయలు మాత్రమే. షెడ్ అది కనిపిస్తుంది కదా, వాచ్మెన్ ఉంటుంది షెడ్. ట్రాన్స్ఫార్మర్ కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇది ట్రాన్స్ఫార్మర్. ఓకే, కనిగిరి టు పామూరు హైవే, మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. కనిగిరి టు పామూరు అని చెప్పేసి హైవే పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ హైవే ఉంది, నేషనల్ హైవే చేస్తున్నారు. ఇది షెడ్, ఇది ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటి పూర్తిగా ఓనర్తో అని చెప్పే మాటల్లో మనం విందాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది కదా, 2 బోర్లు, ఒక్కొక్క బోరు 2 ఇంచుల వాటరు, 2.5 ఇంచుల కాదు, ఎందుకంటే రేపు అదే మీకు నేను మోటార్ చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 5 ఎకరాల 21 సెంటు, అంటే టోటల్ మొత్తం 5 ఎకరాల 21 సెంటు. ఓకే, ఇప్పుడు ఈ 5 ఎకరాల 21 సెంటు ల్యాండ్లో ఎన్ని బోర్లు ఉన్నాయి? 2 బోర్లు. 2 బోర్లు, ఒక్కొక్క బోర్లో 8 ఇంచుల వాటర్ వస్తాయి? 2.5 ఇంచు వస్తాయి. ఓకే, కరెంట్ ఉందా? కరెంట్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫార్మర్ సపరేట్, ఈ 2 మోటార్లకు కలిసి సపరేట్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, 2 మోటార్లు కలిపి ఒకటే ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ సపరేట్, ఇందులో ఎవరికి బాగుండేది? మొత్తం ఎన్ని షెడ్లు ఉన్నాయి? ఒక షెడ్ ఉంది. టోటల్గా 5 ఎకరాల 21 సెంటు. ఇప్పుడు ఈ 5 ఎకరాల 21 సెంట్లు ఒకటే బిట్టుందా, విడివిడిగా ఉందా?
3 ఎకరాల 31 సెంటు 1 బిట్టు తార్ రోడ్ ఫేసింగ్ 1 బిట్టు అంటే 3 ఎకరాల 21 సెంటు వచ్చేలోపు తార్ రోడ్ ఫేసింగ్ 1 బిట్టు వస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ 1 ఎకరా 22 సెంట్లు ఇది ఈ రోడ్ బిట్టుకు. ఈ రోడ్ బిట్టు అంటే తార్ రోడ్ నుంచి ఒక 20 అడుగులు లోపలికి రావాలి. 20 అడుగులు లోపలికి 1 ఎకరా 22 సెంట్లు అది కూడా కార్ సేల్లోకి వస్తుంది. ఇది 68 సెంట్లు అక్కడ 68 సెంట్లు ఉంది. ఓకే, ఈ 5 ఎకరాల 20 సెంట్లు ఒకటే బిట్టుగా ఇస్తారా లేదా ఇప్పుడు ఈ 3 ఎకరాల 20 సెంట్లు తార్ రోడ్ బిట్టు ఈ 1 ఎకరా 70 సెంట్లు ఇట్లా విడివిడిగా ఇస్తారా? ఈ 1 ఎకరా 22 సెంట్లు 68 సెంట్లు కల్పిస్తాము. ఆ 3 31 సెంట్లు సపరేట్గా ఇస్తాం. ఓకే, ఆ 3 ఎకరాల 30 సెంట్లు బిట్టు విడిగా ఇస్తారు. ఓకే, ఇది ఈ 2 బిట్లు కలిపి ఒకరికి ఇస్తాం. ఇదంతా ఇది 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 1 ఎకరా 22 అది 68 ఎకరా 90 అంటే 3 ఎకరాల 20 సెంట్లు ఒక బిట్ ఇస్తారు, 1 ఎకరా 90 సెంట్లు ఒక బిట్ ఇస్తారు. ఓకే, ఈ ఒక్కొక్క బోర్లు వచ్చేలోపు 2.5 ఇంచ్ వాటర్ వస్తాయి. 2.5 ఇంచ్ వాటర్ వస్తాయి. నేల వచ్చేలోపు ఫుల్ రెడ్ సాయిల్. నేల ఫుల్ రెడ్ సాయిల్. ఈ ల్యాండ్ మీరు కొనరా లేదా పిత్రాజితం సార్? ల్యాండ్ సార్ ఎన్ని సంవత్సరం మీరు ల్యాండ్ కొని? మేము ఈ సంవత్సరం. ఓకే, దీనికి రైతు బంధు పడుతుందా? ఓకే, రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్? అసైన్మెంట్ ల్యాండ్ అసలు లేదా? సెంట్ కూడా అసైన్మెంట్ లేదు, పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఓకే, ఇప్పుడు దీంట్లో వ్యవసాయం ప్రజెంట్ ఏం చేస్తున్నారు? వ్యవసాయం గత సంవత్సరం పోయిన సంవత్సరం మిర్చి నాటాం. మిర్చి వేసారు? వేసాం. పోయిన సంవత్సరం మిర్చి వేసాం, ఈ సంవత్సరం పొలం ఖాళీగా ఉంది. ఓకే సార్, ఇప్పుడు సపోజ్ నేను ఈ పొలం కొన్నానండి, నేను ఎవరికో కౌలుకి ఇచ్చుకుంటే 1 ఎకరం నాకు ఎంత కౌలుకి ఇవ్వచ్చు? నాకు ఇక్కడ ఈ ఏరియాలో మిర్చి అయితే 10,000 రూపాయలు ఉందండి ఎకరానికి. మిర్చి వేసుకుంటే 10,000 ఉంది. వరి వేసుకోవాలనుకుంటే 8 నుంచి 10 బస్తాలు ఇస్తారు ఎకరానికి. ఎకరానికి? ఓకే, వెరీ గుడ్ సార్. ఓకే సార్, ఇప్పుడు టోటల్గా ఈ ల్యాండ్ ఏ జిల్లా సార్? ఇది ఏ జిల్లా వస్తుంది? ప్రకాశం జిల్లా. మా మండలం? కనిగిరి మండలం. కనిగిరి మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? విజయ గోపాలపురం. ఓకే, కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్కి ఎంత దూరం సార్? కనిగిరి సిటీ నుంచి ఈ ల్యాండ్కు 11 కిలోమీటర్లు రోడ్లేకి. 11 కిలోమీటర్ రోడ్ కనిగిరి టు పామూరు మెయిన్ రోడ్కి. కనిగిరి టు పామూరు హైవేకి 11 కిలోమీటర్లు హైవే నుండి ఇక్కడికి 2 కిలోమీటర్లు అంటే టోటల్గా 12 కిలోమీటర్లు 12-13 లోపే వస్తుంది. ఓకే సార్, 1 ఎకరం వచ్చేలోపు కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 8 లక్షలు చెప్తున్నారు. 8 లక్షలు ఫైనల్ రేటా? కూర్చుంటే నెగేషియల్ అటు ఇటు మాట్లాడదామా? సరే, ఏదైనా 10,000 అటు ఇటు కూర్చుంటే. అదే, 8 లక్షలు చెప్తున్నారు, కూర్చుని రూపాయి అటు ఇటు మాట్లాడుతుంది. 2 బోర్లు ఉన్నాయి, ఒక్కొక్క బోరు 2.5 ఇంచ్ వాటర్ వస్తాయి. ఫుల్ వాటర్. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఒక షెడ్ ఉంది. ఒక షెడ్ ఉంది. తార్ రోడ్ ఫేసింగ్ వచ్చేలోపు 3 ఎకరాల 31 సెంట్లు 31 సెంట్లు కావాలంటే ఆ బిట్టు ఇస్తారు, లేదనుకుంటే 1 ఎకరా 90 సెంట్లు కావాలంటే 1 ఎకరా 90 సెంట్లు ఇస్తారు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.